తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర నాయకులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా పూలమాలలు వేసి దీపాలు వెలిగించారు. అనంతరం పితాని బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ గురించి కొన్ని మాటలు చెప్పారు. అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మేధావి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగం సృష్టికర్త, ఆయన వ్రాసిన రాజ్యాంగం వలన మన భారతదేశ ప్రజలు నడుస్తున్నారని, కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని ధిక్కరించి రెడ్ల పాలన నడుస్తుందన్నారు. ముందు ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ కి అంబేద్కర్ అంటే ఎంతో అభిమానమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి గుద్దటి రమ, కేసెన, బాలకృష్ణ, జమ్మి మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా మరి ముమ్మిడివరం జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆయన జయంతి కార్యక్రమాలు మరి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తిగా అలాగే ఆయన తలుసుకుంటూ మరి రాజ్యాంగాన్ని రాసిన మరి మహనీయుడిగా ప్రపంచ దేశాలకి మరి తలమాలికంగా మరి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చరిత్రలో మరి మిగిలిపోరు. మరి ఈవేళ ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని నడిపిస్తూ ఉంది. మరి ఈయన రాసిన రాజ్యాంగాన్ని మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పొగిడే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన్ని చూసి గర్వపడే పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది. మరి ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్లే ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఇవాళ ఒక రిజర్వేషన్లు కానీ, ఒక ఉద్యోగాలు కానీ, అలాగే ఒక రోడ్లు కానీ, ప్రతిదీ కూడా ఈ రోజున ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ మేమన్నీ కూడా సాధించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చెప్పాలంటే మరి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం అనేది లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో దారుణాలు మరి జరిగే పరిస్థితి ఇవాళ. మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో చూస్తే మరి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మరి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న మరి దుర్మార్గపు శాసనాలు మరి క్రీడ, మరి రాక్షస క్రీడ అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే న్యాయస్థానం అన్న గౌరవం లేదు, చట్టం అన్న గౌరవం లేదు, అలాగే రాజ్యాంగం అన్న గౌరవం లేకుండా మరి ఆయన చేస్తానన్న ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటారో నాకు అర్థం కాదు.